హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటికే ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో తుఫాను కూడా వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఈ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ అలాగే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలియచేయడం జరిగింది. మరి ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి, ఎన్ని రోజులు కురుస్తాయి అనే వివరాలు అన్ని వీడియోలో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో చూసి వీడియోకు లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్, వీడియోను చాలామంది లైక్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సంవత్సరాలు గడిచినా వీడియోలు చూడట్లేదు, ప్లీజ్ లైక్ చేసి తప్పకుండా వీడియోను మిస్ కాకుండా చూడండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి కూడా వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు నెల్లూరు జిల్లాలకు సంబంధించి రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ జిల్లాల్లో పూర్తిగా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే మనకు ప్రజలు అయితే జాగ్రత్తగా ఉన్నారు. రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఎట్టకేలకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో రెండు రోజుల పాటు కూడా వర్షాలు ఇదే విధంగా ఉండే పరిస్థితి ఉందని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ అలాగే భారత వాతావరణ కేంద్రం అయితే తెలియచేయడం జరిగింది. ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రానున్న రెండు రోజుల పాటు అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని, రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇదే ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్.